I7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈ రోజు ముఖ్యాంశాలు. నోబెల్ రౌస్ ఎవెన్యూ కోర్టులో కవితకు దక్కని ఊరట. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైలు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో ఊరట దక్కలేదు. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున ఈ నెల 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత కోర్టును కోరారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నెల 4న తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. కవితకు బెయిల్ ఇస్తే లిక్కర్ కేసులో దర్యాప్తుపై ప్రభావం పడుతుందని, సాక్షులను ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని, ఇప్పటికే అప్రూవల్ గా మారిన కొందరిని కవిత బెదిరించారని, అందుకు ఆధారాలు ఉన్నాయని కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని కోర్టును ఈడీ కోరింది. ఈడీ వాదనను పరిగణనలోకి తీసుకున్న రౌస్ ఎవెన్యూ కోర్టు సోమవారం ఉదయం కవిత పిటిషన్ దోసిపుచ్చుతున్నట్లు తీర్పును వెలువరించింది. దీంతో కవితకు మధ్యంతర బెయిల్ విషయంలో ఊరట దక్కలేదు. మధ్యంతర బెయిల్ తిరస్కరణతో కవిత తిహార్ జైల్లోనే ఉంది.